అయితే ఒక రచయిత అయిన మీరు సాహిత్యానికి ఎక్కువ అనుబంధం సంబంధం ఉన్న మీరు, మీరు ఇందాక చెప్పినట్టు ఇలాంటి టెక్నికాలిటీస్, ఇలాంటి కొంచెం అంటే అర్థం కాని సబ్జెక్ట్స్ మీద అక్కడ మథనం జరుగుతూ ఉంటే మీరు ఇనీషియల్గా అయినా అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఎప్పుడు మీరు యాక్చువల్గా ఆకలింపు చేసుకొని నోనో ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లేస్ అని ఎప్పుడు అనుకున్నారు మీరు? ఎప్పుడు నిజంగా కూడా నేను ఆయనకి ఏమన్నా దీంట్లో ఉపయోగపడితే ఒక మానవీయమైనటువంటి స్పృహని లేదా ఒక మానవీయమైన ఆలోచనను ఎక్కడన్నా ఇవ్వడానికి నేను ఉపయోగపడ్డానేమో, కానీ ఇప్పటికీ కూడా నేను ఇంకా పూర్తిగా ఆకలింపు చేసుకోలేదు. సిస్టమ్ అనేది నాకు అర్థం కాలేదు, చాలా సందేహాలు, చాలా అయోమయంగానే అనిపించింది అన్నమాట. ప్రతిసారి నాకు కొంచెం ఇదేదో నాకు అర్థం కాని విషయం అని తక్కువ మాట్లాడడం, నేను చాలా ఎక్కువగా మాట్లాడేవాడిని ఆయన దగ్గర. అట్లాంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన అజ్ఞానం ఉంటుంది కనుక ఆ విషయాలలో మనం ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి నేను చాలా తక్కువగానే. కానీ ఇప్పుడు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి, అట్లాంటి ఆలోచనలు రావటం వెనక మా మధ్య ఉండే కన్వర్జేషన్ ఉపయోగపడింది. ఆ కరుణాత్మకమైనటువంటి ఇది, ఆ సెన్సిబిలిటీ, ఆ సున్నితత్వం అనేది మాత్రం అది మేము కూర్చున్నప్పుడు ప్రివైల్ అవుతుంది. అయితే 2014 అప్పుడు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే మెన్షన్ చేశారో వాటిని మించి చాలా ఇచ్చాము అని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ, భగీరథ, 24 గంటల కరెంటు, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ కూడా మొత్తం పోస్ట్ ఎలక్షన్ పోస్ట్ విన్నింగే వచ్చాయి అవన్నీ అన్ని పథకాలు. సో ఆన్ స్పాట్ డెసిషన్ తీసుకోవటమే కాకుండా వాటికి బడ్జెట్స్, వాటికి కేటాయింపులు, అలాగే వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన, ఈ ఈ ఈ టైంలో ఎప్పుడైనా ఒక ఏమైనా కన్ఫ్యూషన్ నెలకొందండి? అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 4 ఏళ్లలో మనం ఇప్పుడు గవర్నమెంట్ పెట్టాము, మనం చెప్పినదే చేయకుండా కొత్తవి ఎందుకు అదనంగా వేసుకోవటం అన్న ఒక ఆలోచన ఎప్పుడు రాలేదు? అంటే ఉద్యమ కాలంలోనే చాలా చర్చ జరిగిందండి, ఏం జరగాలి తెలంగాణ కోసం అనేది. తెలంగాణకున్న ప్రధాన సమస్యలు సాగునీరు, విద్యుత్తు, చెరువులు ఎట్లా విధ్వంసమయ్యాయి. ఇది చెరువుల దేశం అని పేరండి తెలంగాణకి. చరిత్రలో చూస్తే మీకు చెరువుల దేశంగా పేర్కొన్నారు బౌద్ధ వాంగ్మయంలో దీన్ని. ఇక్కడి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుసరించి ఇక్కడ నీటి వనరులుగా చెరువులే ఉన్నాయి. నదులు లోతున ఉండటం వల్ల, ఇది ఎత్తుగా ఉండటం వల్ల వర్షపు నీటిని అంతా కూడా ఒక వాలు ప్రాంతంలో నిల్వ చేసుకోవడానికి చెరువులు తవ్వుకోవటం అనేది, ఆ చెరువుల చుట్టూ అద్భుతమైన కథలు, ఆ చెరువుల చుట్టూ అల్లుకున్నటువంటి జీవితం, అన్ని కులవృత్తులు ఆ చెరువు మీద ఆధారపడి జీవించటం. చెరువు గురించి చాలా చర్చ జరిగింది ఉద్యమ సందర్భంలోనే. అసలు హైటెక్ సిటీలు నిర్మాణం అవుతున్నాయి అన్నప్పుడు మాకు హైటెక్ సిటీల కంటే ముందు చెరువు కావాలి అప్పుడు ఎవరు రాశారు కూడా. అంటే బాగా క్రాఫ్ట్ చేసుకొని చక్కగా ముఖానికి మంచి మేకప్ వేసుకొని షర్ట్ వేసుకొని టై అది కట్టుకొని ప్యాంటు వేసుకోకుండా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో, ఈ అభివృద్ధి కూడా అట్లానే ఉంది. అంటే మౌలికమైంది. ఇప్పుడు రూరల్ ప్లాన్ లేకుండా అర్బన్ ప్లాన్ ఉండి లాభం లేదు. మీరు హైదరాబాద్లో విపరీతంగా ఫ్లైఓవర్లు కడుతున్నారు, కానీ హైదరాబాద్కు జనం ఎందుకు వస్తున్నారు? అసలు గ్రామీణ ప్రాంతాల నుంచి విపరీతమైనటువంటి వలస వస్తుంది. ఆ వలస ఆగిపోవడానికి ఏం చేస్తాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో వికాసం రావాలి. ఈ చర్చ అంతా ఉద్యమ కాలంలో జరిగింది. దాని వెలుగులో చర్చ జరిగినప్పుడు మరి వాటిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు మేనిఫెస్టోలో? ఎలక్షన్ అయ్యాక ఎందుకు వీటిని చెరువులను అనుసంధానం చేయాలి నదులతో? ఓకే, దట్ ఇస్ అ వెరీ అంటే పెరిఫెరల్ లాంగ్వేజ్. అది అంటే ఇంటింటికి నీరు ఇవ్వాలి, లేకపోతే అన్ని చోట్ల చెరువులు బాగు చేయాలి. చెరువుల పునర్నిర్మాణం అనేది ఉద్యమ కాలంలోనే వచ్చినటువంటి ఆలోచన. అది గవర్నమెంట్ రాగానే ఆయన మొట్టమొదట, మేము అప్పుడు ఎవరితో పెళ్ళండి నల్గొండ వెళ్తున్నాం, హరీష్ గారు ఉన్నారు పక్కన, కారులో వెళ్తున్నాం, హరీష్ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండాలి, మన మొట్టమొదటి పని మనం చెరువులతో నాంది పలకాలి. ఓకే, ఎందుకంటే చెరువు గురించే ఎక్కువ చర్చ జరిగింది కనుక అని. అసలు ప్రాథమికమైన విషయం అండి, అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి తెలంగాణలో? రికార్డు లేదు. అంతకుముందున్న ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా ఉన్నాయనంటే ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్క తెలియదు. అప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో గణన చేసి 46,000 చెరువులు ఇవాళకి కూడా కాస్త ఇంటాక్ట్గా ఉన్నాయి, వాటిని మనం బాగు చేయాలి అని చెప్పి దానికి ఒక పెద్ద ప్రణాళికను తీసుకొని, అక్కడ కూడా మళ్ళీ ఆయన ఈస్థెటిక్స్ ఆయనకు ఉన్నాయి కనుక దానికి ఏం పేరు పెట్టాలంటే, కాకతీయులు ఈ చెరువుల నాగరికతకు వాళ్ళు ఒక పయనీర్స్ కనుక. అంటే కాకతీయులు ఒక చోట ఒక శాసనం వేశారట ప్రేమ గారు, ఏమనంటే శత్రురాజులు ఎవరైనా వస్తే మా కోటను ధ్వంసం చేయండి, మా ఖజానాను కొల్లగొట్టండి, మా ధనాన్ని ఎత్తుకుపోండి, కానీ మీతో ఒక విజ్ఞప్తి, చెరువులు నేను చేయకండి అని వాళ్ళు శాసనం వేశారట.
అందుకని ఆయన మిషన్ కాకతీయ అని పెట్టాడు దాని పేరు. వాళ్ళ పట్ల గౌరవ సూచకంగా మిషన్ కాకతీయ అని పేరు పెట్టి ఆ చెరువుల పునరుద్ధరణ అనేది ప్రారంభించారు. ఇవాళ మీరు చూస్తే అసలు కట్టలు కుంచుకుపోయి విపరీతంగా తుమ్మలు మొలిచి అధ్వానంగా ఉన్నటువంటి చెరువులని వాళ్ళ కళకళలాడుతున్నాయి. ఇది సంతృప్తి అండి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి. ఇది ఇది తరతరాలకు నిలిచిపోయేటువంటి ఒక మహోపకారం, గొప్ప పని. ఆ పని జరిగింది. తాగునీటికి సంబంధించింది ఏంటంటే ఆయన సిద్దిపేటలో రూరల్ వాటర్ స్కీమ్ చేశారు అప్పటికే. ఆ అనుభవం ఆయనకి ఇది రాష్ట్రం అంతా కూడా ఇట్లా చేయాలి అనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా ఇవాళకి మీరు భారతదేశంలో చూస్తే తాగే నీటి కోసం దూరాలు నడిచిపోవటం, కిలోమీటర్ల కొద్ది నడిచిపోవటం, ఎక్కడో బావులలో లోతుల్లో పోయి తీసుకోవటం. నా చిన్నప్పుడు నేనండి ఆ బోర్ కొట్టి కొట్టి ఛాతీలో నొప్పి వచ్చేది, చేతులు నొప్పి వచ్చేది. మా అమ్మ ఇంట్లో వాళ్ళతో ఎంత అవస్థపడ్డారు అసలు. అటువంటి మా దగ్గర రూరల్ వాటర్ స్కీమ్ వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ పోయినాయి సిద్దిపేటలో. అది తెలంగాణ అంతా జరగాలని అనుకున్నాడు ఆయన. ఇవాళ అది మిషన్ భగీరథ అంటే ప్రజలు అనుభవిస్తున్న మౌలికమైన సమస్యను తెలుసుకోవడం, అది నిజానికి కావాల్సింది. మనం ఈ పై పై అందాలు ఏం చేసామన్నది కాదు, మౌలికమైన అవసరాలు ఏమిటి. తాగునీరు ఇన్నేళ్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అతి ప్రాథమికమైన అవసరం తాగునీరు. దానికి సంబంధించి కూడా ఆయన ముఖ్యంగా మనం ఫ్లోరైడ్ గురించి చాలా చర్చించుకున్నాం. ఇవాళ మీకు ఫ్లోరైడ్ లేనటువంటి ప్రాంతం లేదు తెలంగాణలో. నల్గొండ గురించి అక్కడ ఎక్కువ ఉంది కంటెంట్, దానివల్ల ఏంటంటే నడుములు వంగిపోవటం ఇవన్నీ. కానీ మీరు తెలంగాణలో ఎవరు పళ్ళన్న చూడండి గారలు ఉంటాయి, దానికి కారణం ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ అప్పుడు నేను సార్ కూర్చొని పాట కూడా రాసినాం, చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ బొక్కలో కరబోయిన బతుకులా మన నల్లగొండ దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు మన నల్లగొండ దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు పరుసుకున్న పచ్చటి గారలు కట్టె జరిసిన కాళ్ళు చేతులు కట్టె జరిసిన కాళ్ళు చేతులు కొంకర వంకరలు తిరిగే పాలబుగ్గల పసిడి వయసులు నల్లగొండ బిడ్డలు. ఏదో ఉందండి ఆ పాట ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ అంటే పండు ముసలి తాతాలు అవుతున్నారు, పసిపిల్లలే పండు ముసలిలాగా అయిపోతున్నారు అని. ఆ పరుసుకున్న పండ్ల మీద పచ్చటి గారెలు కట్టె జరిసిన కాళ్ళు చేతులు మోకాళ్ళ నొప్పులు తొందరగా రావటం వీటన్నిటికి కారణం నీళ్ళల్లో ఉన్న ఫ్లోరైడ్. దీని నుంచి ముందు విముక్తి రావాలంటే సర్ఫేస్ వాటర్ ప్రవహించే నీరు. అందుకని నదీ జలాలను ఇవాళ చాలామంది ఏమంటున్నారంటే నల్లాలు ఉన్నాయి కదండి కొత్తగా కేసీఆర్ పెట్టేది ఏందంటున్నారు. మామూలు బోర్ వాటర్ ఇవ్వటం కాదు, ఆ ఊర్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇవ్వడం కాదు, నదీ జలాలని అన్నిటినీ కూడా అనుసంధానం చేసి ఆ నీటిని ప్రతి గ్రామానికి. ఇవాళ మీరు గజ్వేల్ వెళ్ళి ఆడితే సబ్బు మస్తు నురుగొస్తుంది సార్ అంటున్నాడు మొన్న ఒక పిల్లగాడు, ఈ నీళ్ళతో స్నానం చేస్తే సబ్బు మస్తు నురుగొస్తుంది సార్ అంటున్నాడు. తీయగున్నాయి సార్ నీళ్ళు అంటున్నాడు, గోదావరి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు గోదావరి నీళ్ళు తాగుతుంది. ఈ నీళ్ళైతే గోదావరి కృష్ణా నీళ్ళు తాగే అదృష్టం తెలంగాణ వాళ్ళకి కలగలేదు. ఎప్పుడో రాశాం, పసుపు మూడు రంగుల జెండ పసుపు రంగు జెండ ఎరుపు రంగు జెండ ఏ జెండ కట్టిన నిండలేదు ఇంట్లో మంచి నీళ్ళకుండ తాగలేదు కృష్ణ కడు కృష్ణ నీళ్ళు కడుపు నిండ ఎత్తుకో తెలంగాణ జెండా పోరాటమే నీ ఎజెండా ఏమాయనే నల్లగొండ ఏడుపే నీ గుండె నిండా అని అప్పుడెప్పుడు రాసినాం ఆ పాట. ఇవాళ ఆ నల్లగొండకి కృష్ణా జిల్లాలు మునుగోడు ఆ ప్రాంతం అంతా కూడా మిషన్ భగీరథ ద్వారా ఇవ్వటం అనేది దీని వెనక ఎంత మానవీయమైన ఆలోచన ఉందండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.